ధనసురాశివారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశివారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ద్వారా సహాయ సహకారాలు పొంది మీ పలుకుబడితో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీ పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. పరోక్షంగా వారిని కూడా భాగస్వామనం చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది, అధికంగా లాభాలు వస్తాయి. మీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టుగా తోస్తుంది. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన చట్టబద్ధమైన మీ కోరికను వారు ఆమోదిస్తారు. అంతేగాక ప్రతి విషయంలోనూ స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు, నూతన అవకాశాలని ఉపయోగించుకుంటారు. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. రాజకీయపరమైన పదవి లభిస్తుంది. సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వాళ్లే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదు, కానీ చివరి క్షణంలో స్థానచలనం ఆగిపోతుంది. అష్టముఖ తేనెతో నిత్యం దీపారాధన చేయండి. రుద్రజలని ఉపయోగించండి, ఇది చాలా ముఖ్యమైనది. గృహప్రవేశాలు శుభకార్యాలు సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు వారికి సంబంధించిన సేవా సంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. మీకు దొంగలకలు చెప్పేవాళ్ళు అధికమవుతారు, కనుక ప్రతి విషయంలో జాగ్రత్తగా స్వయంగా పరిశీలించుకోవడం మంచిది. సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధ విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏలినాశి నడుస్తుంది కాబట్టి అమృత మహాపాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. లింగతో భద్రమండలి సహితంగా ఈ హోమాన్ని చేయాలి. అదే కోణంలో ఏలినాశిన ప్రభావాలు ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి శనికి మిత్రుడే. అందుకని ధనుసు, మకరం, కుంభరాశుల వాళ్ళకి ఈ ఏలినాశిని నడుస్తున్నప్పుడు కూడాను వ్యతిరేకమైన ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వామివారికి ఇష్టమైనటువంటి అఘోర పాశుపతం కానీ అమృత మహాపాశుపతం కానీ చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదేదో చెడిపోవటానికి కాదు, రావాల్సినటువంటి మంచి ఏదైతే ఉందో అది మరింత ఎక్కువై రావటానికి ఈ రకమైన హోమాన్ని సూచిస్తే జరిగింది. శక్తి లేని వాళ్ళు కాలభైరవ రూపుని మెళ్ళో వేసుకోండి, సరిపోతుంది. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని, శని స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఇంట్లో అష్టముఖ గుగ్గిలంతో ఉదయం సాయంత్రం పొగవేయటం చెప్పదగినటువంటి సూచన. అష్టముఖ గుగ్గిలం అందుబాటులో లేకపోతే కప్పు సామాన్లతోటి ఉదయం సాయంత్రం ఇంట్లో పొగవేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ కూడాను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. సమయాభావం వల్ల వివరంగా తెలుసుకోవడానికి mulugu.com చూడండి. స్త్రీలకి, పురుషులకి విడివిడిగా విస్తారంగా ఫలితాలు రాశాను. శుభతిథి పంచాంగంలోను mulugu.com మీరు చూసుకోవచ్చు. చాలా చెప్పుకోదగినటువంటి అనేక విషయాలు వాటిలో పొందుపరచడం జరిగింది.